సమాజ దర్శిని మహిళా ప్రేక్షకులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఒహైయోలోని క్లీవ్లాండ్ లో శ్రీ మయూరి ఆర్ట్స్ అకాడమీ అనే సంస్థను స్థాపించి గత 12 ఏళ్లుగా అనేక మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న ప్రముఖ నర్తకిమణి శ్రీమతి కళ్యాణి వేటూరి గారితో కాసేపు. శ్రీమతి కళ్యాణి వేటూరి లబ్ధ ప్రతిష్ఠితురాలైన కూచిపూడి నృత్య కళాకారిణి. ప్రస్తుతం ఈమె క్లీవ్లాండ్ లో నివాసం ఉంటున్నారు. కూచిపూడిలోని సిద్ధేంద్ర కళాక్షేత్రం యొక్క ప్రిన్సిపాల్ ప్రముఖ నాట్య శాస్త్ర పారంగతుడు డాక్టర్ వేదాంత రామలింగ శాస్త్రి గారి శిష్యరికంలో ఈమె నాట్య కళాశాస్త్రంలో తన తొలి అడుగులు నేర్చుకున్నారు. ఆయన యొక్క శిక్షణ ఆశీర్వాద బలంతో ఖచ్చితమైన విభిన్నమైన ప్రక్రియలను కూచిపూడి యొక్క పటిష్టమైన పునాది ద్వారా సాత్విక అభినయంలో చేర్చి తనదైన కొత్త శైలిలో ప్రదర్శించారు. కంప్యూటర్ సైన్స్లో అత్యున్నత పట్టభద్రత సంపాదించడం మాత్రమే కాకుండా దూరదర్శన్ కళాకారునిగా కూడా ఎంపికయ్యారు. భారతదేశంలో నివసిస్తున్న సమయంలో తన గురువుగారి ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన దాదాపు అన్ని ప్రముఖ నాట్య ప్రదర్శనశాలల్లో ఈమె ప్రదర్శనలు చేశారు. దక్షిణ భారతదేశంలో విరివిగా నాట్య ప్రదర్శనలు అందించిన తర్వాత కూచిపూడితో ఈమె ప్రయాణం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కూడా కొనసాగింది. వివాహానంతరం ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. ఇక్కడే ఆమె తన విద్యకు సానపట్టి ఒక పరిణతి చెందిన నాట్య శిక్షకురాలుగా ప్రదర్శకురాలుగా ఆవిర్భవించారు. అమెరికాలో ఉన్న విభిన్నమైన సంస్కృతులు మరియు తరాల మధ్య కూచిపూడిపైన అవగాహన పెంచే ప్రయత్నంలో 2015 సంవత్సరంలో మయూరి నాట్య శిక్షణా కేంద్రం ఆమె స్థాపించారు. ఈమె తన శిష్యులతో పాటుగా ఈశాన్య అమెరికా ఇంకా ఆ చుట్టుపక్కల ప్రదేశాలలో వివిధ సంస్థలలో నృత్య ప్రదర్శనలు అందిస్తూ అమెరికాలో నాట్యరంగంలో క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇండిపెండెన్స్ హై స్కూల్ క్లీవ్లాండ్ ఒహయోలో జరిగిన 10వ భారత సాంస్కృతిక వార్షికోత్సవంలో ప్రదర్శన ఇచ్చారు. క్లీవ్లాండ్ కల్చరల్ గార్డెన్స్లో జరిగిన వన్ వరల్డ్ డే అనే సాంస్కృతిక కార్యక్రమంలో కూచిపూడి ప్రదర్శన ఇవ్వడం జరిగింది. భిన్న సంస్కృతుల సమ్మేళనం మరియు అభివృద్ధి కోసం నిర్వహించబడిన ద ఫస్ట్ అనే కార్యక్రమంలో కూచిపూడి యొక్క ఘనతను చాటు చెప్పే విధంగా ప్రదర్శన అందించారు. కొలంబియా ఏషియన్ ఫెస్టివల్లో జలాత్మ అనే ఇతివృత్తం ద్వారా నీరు అనే ఒక నృత్య రూపకం ప్రదర్శించారు. మే 2019లో జరిగిన ఈ ప్రదర్శనలో ప్రముఖ కథక్ కళాకారిణి శ్రీమతి అంతరాదత్త, ప్రముఖ ఒడిస్సీ కళాకారుడు కౌస్తవి సర్కార్, ప్రముఖ మణిపురి కళాకారుడు శ్రీ సంజీవ్ భట్టాచార్య మొదలగు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏఐపిఎన్ఓ అనే సేవా సంస్థ సహాయార్థం క్లీవ్లాండ్ పబ్లిక్ ఆడిటోరియంలో నృత్య ప్రదర్శన ఇచ్చారు. శ్రీహరి విలాసం అనే నృత్య నాటికకు నృత్య దర్శకత్వం వహించి అందులో పద్మావతీదేవిగా నటించారు. ఈ కార్యక్రమం నార్త్ ఈస్ట్ ఒహయో తెలుగు అసోసియేషన్ వారి సారథ్యంలో జరిగింది. ఇర్మా మరియా సహాయార్థం వారు నిర్వహించిన వేవ్ ఆఫ్ హోప్ కార్యక్రమానికి మద్దతుగా ప్రదర్శన అందించారు. టింక్ అండ్ స్టీల్ కార్పొరేషన్ కెంటన్లో నిర్వహించిన అంతర్జాతీయ భిన్న సంస్కృతుల ఉత్సవంలో భాగంగా ఈమె తన ప్రదర్శన అందించారు. పిట్స్బర్గ్లోని సాయిబాబా మందిరంలో నాట్య సేవా కార్యక్రమంలో పాల్గొని తమ ప్రదర్శన అందించారు. హాక్సైడ్ ఛానల్ వారు నిర్వహించిన ఏషియన్ ఫెస్టివల్ ప్రత్యక్ష ప్రసారంలో నృత్య ప్రదర్శన అందించారు. క్లీవ్లాండ్లో త్యాగరాయ ఉత్సవంలో పాల్గొన్నారు. క్లీవ్లాండ్ కౌస్ మియామి హీట్స్ వీరిద్దరికి మధ్య జరిగిన ఎన్బిఏ పోటీలో ఆట ముందర జరిగే కార్యక్రమంలో తమ నృత్య ప్రదర్శన అందించారు. క్లీవ్లాండ్లో కళామృతం అనే కార్యక్రమంలో శ్రీమతి అంతరాదత్తతో కలిసి నృత్య ప్రదర్శన అందించారు. 2013 అరోరా టెంపుల్ షికాగోలో నృత్య సమర్పణం అనే కార్యక్రమంలో తమ ప్రదర్శనను అందించారు. గ్రేటర్ ఇండియానా పోలీస్ తెలుగు అసోసియేషన్ వారి 2013 ఉగాది సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చారు. భారతదేశంలో బలహీన బాలల సహాయార్థం 2010లో బ్రాడ్ వ్యూ హైట్స్ ఒహయోలో నిర్వహించిన నృత్యాంజలి అనే కార్యక్రమంలో స్వచ్ఛందంగా తమ ప్రదర్శనను అందించారు. 2008 ఒబర్లెన్ నాట్య ఉత్సవంలో నాట్య ప్రదర్శన ఇచ్చారు. కోవిడ్ 19 సమయంలో అంతర్జాల మాధ్యమం ద్వారా వివిధ సంస్థల కొరకు వర్చువల్ గా ప్రదర్శనలు కూడా అందించారు. విష్ యు హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. మీకు మరియు సమాజ దర్శన్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా విష్ యు హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. కళ్యాణి గారు, మీరు ఇక్కడ 12 ఇయర్స్ నుంచి డాన్స్ స్కూల్ కండక్ట్ చేస్తున్నారు కదా, అసలు మీకు ఈ డాన్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే మీ చైల్డ్హుడ్ లో మీ ఫ్యామిలీలో ఈ ఫీల్డ్ లో ఎవరైనా ఉన్నారా? ఎందుకు మీకు అసలు డాన్స్ మీద ఆ ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది?
యాక్చువల్గా డాన్స్ జర్నీ గురించి చెప్పాలంటే మీరు అడిగినట్టు మా ఫ్యామిలీలో ఎవరు ఈ డాన్స్ ముఖ్యంగా క్లాసికల్ డాన్స్ ఫామ్లో ఎవరు లేరు. అంటే మ్యూజిక్ లిటరేచరు వీటిల్లో ప్రవేశం చేసిన వాళ్ళు ఉన్నారు మా ఫ్యామిలీలో, కానీ నృత్యంలో ప్రదర్శన ఐ మీన్ ప్రవేశం చేసిన వాళ్ళు ఎవరూ లేరు ఇంతవరకు. సో ఎలా జరిగింది అంటే మా అమ్మగారి ప్రోత్బలం వల్ల, ఆవిడ ప్రోత్సాహం వల్ల, ఆవిడకి ఉన్న ఇంట్రెస్ట్ వల్ల నన్ను ఈ డ్యాన్స్లో ప్రవేశపెట్టడం జరిగింది. నేను 6 ఏళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను గురువు శ్రీ డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారి దగ్గర. మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం అప్పుడు. సో మా అమ్మ ఆవిడ చిన్నప్పుడు నేర్చుకోవాలనుకునేది డ్యాన్స్ అడిగిన, ఆవిడకి చాలా ఇంట్రెస్ట్. సో ఆవిడ నేర్చుకోలేకపోయారు. సో మేము చిన్నప్పుడు మా నాన్నగారు రైల్వేలో ఎంప్లాయీ అన్నమాట. ఆయన ఇలా ట్రాన్స్ఫర్ల మూలంగా వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి హైదరాబాద్, తర్వాత ఆయన వేరే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్కి ఇలా వెళ్ళడం అయినా కూడా మమ్మల్ని మాత్రం హైదరాబాద్లో పెట్టి చదివించడం ఇలాగ జరిగింది, ఎందుకంటే అక్కడ స్టడీస్ బాగుంటాయి. సో ఈ విధంగా స్టడీస్తో పాటు నేను చిన్న చిన్నగా ఏదైనా సినిమా డాన్స్లు వచ్చినా, ఏదైనా ఫోక్ డాన్స్లు వచ్చినా డాన్స్ కడుతూ ఉండేదాన్ని ఇంట్లో అనమాట, ప్రతి దానికి. అండ్ ఇంట్లో ఎవరిదైనా పెళ్ళి అయినా లేకపోతే ఏదైనా ఫంక్షన్ అయినా మా మాయిలు వీళ్ళందరూ కూడా అదిగో ఆ పాట వస్తుంది ఓ డాన్స్ చేయి అందరం చూస్తాం అని చెప్పి ఇలా చేయడం, నేను చేయడం ఇదంతా చూసి మా అమ్మ దీనికి ఎందుకో ఎక్కడో డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. ఇన్స్టింక్ట్ మీలో ఉంది చిన్నప్పటి నుంచి? అలా ఉండేసరికి మా అమ్మ దీనికి డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ సినిమా డాన్స్లు అవన్నీ కాదు నేర్చుకుంటే శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలి అని చెప్పి మా నాన్నగారు అంటే ఇంకా అక్కడ వెతికి లక్కీగా ఆయన గురువుగా కూడా మా ఇంటికి చాలా దగ్గరగా ఉండేవారు అప్పట్లో. కళ్యాణి, మీరు ఈ కూచిపూడి డాన్స్ ఒకటే కాకుండా ఇంకా అదర్ ఫామ్స్ ఏమైనా నేర్చుకున్నారా? తర్వాత ఈ కూచిపూడి నాట్యంలో అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు, ఈ ఫీల్డ్ లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? కూచిపూడి కాకుండా నేను ఏ డాన్స్ ఫామ్ నేర్చుకోలేదు, ఎందుకంటే కూచిపూడి ఒక్కటే అది ఒక మహాసముద్రం. దాన్ని ఇంకా నేను ఒక చిన్న నీటి బిందువుని మాత్రమే నేర్చుకున్నాను, దాంట్లో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సో బై గాడ్స్ గ్రేస్ నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. సో ఇంకా ఎంతో నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. సో నేను ఇంకా వేరే ఏ అదర్ డాన్స్ ఫామ్స్ నేను నేర్చుకోలేదు. మన తెలుగు సాంప్రదాయ నృత్యం కూచిపూడి కాబట్టి మా అమ్మగారు వాళ్ళు తెలుగు సాంప్రదాయ నృత్యం కూచిపూడికే నన్ను పరిచయం చేశారు. అండ్ కూచిపూడిలో ఇన్స్పిరేషన్ అంటే నాకు చాలామంది ఇన్స్పిరేషన్ ఉన్నారు. ప్రదర్శనలు చూసినప్పుడు, వాళ్ళ అభినయాలు చూసినప్పుడు, డిఫరెంట్ లెవెల్స్ అప్పుడు నేను ప్రత్యేకంగా నేను మా కూచిపూడి బ్యాలెన్స్ చేసేటప్పుడు వేదాంతం వెంకటాచలపతి గారు అని చెప్పి ఆయన ఎప్పుడు వెంకు అన్నయ్య అని పిలుస్తాం మేము. ఆయన క్యారెక్టర్ చేస్తే ఏ క్యారెక్టర్ అయినా చేస్తే అలా ఉండిపోవాలనిపిస్తుంది చూస్తూ. అలాగే యశోద గారు, ఆవిడ యశోదక్క అని చెప్తాం మేము. చిన్నప్పుడు నర్తనశాల బ్యాలే చేసినప్పుడు యశోదక్క ద్రౌపది కింద వేశారు, అండ్ వెంకు అన్నయ్య కీచకుడు కింద వేశారు. వాళ్ళని చూస్తే అసలు అంటే ఇంత బాగా డాన్స్ చేయాలి అని ఒక ముద్ర నాకు అప్పుడే నా బుర్రలో పడిపోయింది అనమాట. దాని తర్వాత నేను యుఎస్కి వచ్చిన తర్వాత డాక్టర్ కమలారెడ్డి గారు, కమలక్క అని చెప్తాము, ఆవిడని నేను ఫస్ట్ టైం నియోటాలో చూసినప్పుడు అంటే అంత గ్రేస్ఫుల్గా సోలో పర్ఫార్మెన్సెస్ చూద్దాం. సో వివిధ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో కూడా ఆవిడ పోర్ట్రే చేసే విధానం అది కూడా చాలా ఇష్టం నాకు. ఆవిడ కొరియోగ్రఫీ స్టైల్, ఆవిడ ద వే ఆవిడ పర్ఫార్మెన్స్ చేసే స్టైల్ కూడా. సో ఇలాగ కూచిపూడిలో వీళ్ళు నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తారు ప్రతిసారి. ఎంత నేర్చుకున్నా డౌన్ టు ఎర్త్ పర్సన్స్ వీళ్ళు. సో వాళ్ళని చూసి అదే నేర్చుకోవాలనిపిస్తుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా వాళ్ళు ఎప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉంటారు. నేను వాళ్ళకి 20 ఏళ్ల క్రితం తెలుసు, యశోదక్కకిను వెంకు అన్నయ్యకి. ఇప్పుడు నేను ఒక టీచర్ టీచర్స్కి వచ్చినా కూడా వాళ్ళు నన్ను అలాగే పలకరిస్తారు, ఏరా కళ్యాణి అమ్మలు అని. అంటే వాళ్ళు ఇప్పుడు నేను 20 ఏళ్ల క్రితమే వాళ్ళంత పెద్ద ఆర్టిస్టులు అంటే ఇప్పటికి వాళ్ళ స్టేచర్ ఇంకా పెరుగుంటుంది కదా. అయినా సరే వాళ్ళు ఏమీ ఇదవకుండా మనతో పాటు చేసింది కళ్యాణి బ్యాలెన్స్లో అని చెప్పి వాళ్ళు చాలా బాగా పలకరిస్తారు. అండ్ నాలెడ్జ్ కూడా చాలా బాగా షేర్ చేస్తారు వాళ్ళు. మీరు మీ గురువు గారి దగ్గర అంటే ఎన్నేళ్ళు ఈ డాన్స్ నేర్చుకోవడం అనేది చేశారు, తర్వాత ఎప్పుడు ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెట్టారు?
మా గురుగారి దగ్గర నేను చెప్పినట్టు 6 ఏట నృత్యంలో నాట్యారం లైక్ నాట్యారంభం చేశాను నేను 6 ఏళ్ళకి 6 ఇయర్స్ అప్పుడు. తర్వాత ఒక 2-3 ఏళ్ల తర్వాత నుంచి మా మాస్టర్ గారు ఏం చేసేవారంటే చిన్న చిన్న పోర్షన్స్, అప్పుడు ఎక్కువ నృత్య నాటకాలను ప్రదర్శించేవాళ్ళు, శ్రీకృష్ణ విజయం అని, భక్త ప్రహ్లాద్ అని. మా మాస్టర్ గారు ఎక్కువ బ్యాలెన్స్ కొరియోగ్రఫీ చేసేవారు. సో ఇలా చిన్న చిన్న పిల్లలు ఏంటంటే చిన్న చిన్న పోర్షన్స్ ఇస్తే వాళ్ళకి క్యారెక్టర్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి, హావభావాలు ఎలా పలికించాలి, ఇవన్నీ అర్థమవుతాయని చెప్పి మొదట్లో మేము పెద్ద పెద్ద ఐటమ్స్ నేర్చుకోకపోయినా సరే చిన్న చిన్న అంటే కృష్ణుడు, చిన్ని కృష్ణుడి యొక్క స్నేహితులు, భక్త ప్రహ్లాదులో ప్రహ్లాదుడి యొక్క స్నేహితులు, లేకపోతే ఒక హిరణ్యకశిపుడి దర్బార్లో రాజనర్తకులు, ఇలాంటి చిన్న చిన్న పోర్షన్స్ మాకు ఇస్తూ ఉండేవారు అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి డాన్స్ పైన ఇంకా ఎక్కువ మక్కువ పెరుగుతుంది అండ్ ఎక్స్ప్రెషన్స్ బాగా పలుకుతాయి. క్యారెక్టర్ అసలు కూచిపూడి అనే నృత్య ఇదే డాన్స్ డ్రామా స్టైల్ అది అది. సో దాంట్లో ఏంటంటే మేము వి స్టోరీ టెల్లింగ్ అన్నమాట. సో మేము ఒక క్యారెక్టర్ ద్వారా నృత్యం ద్వారా ఒక స్టోరీ చెప్పగలుగుతాం వాళ్ళకి. సో అది బాగా వీళ్ళంలో పెంపొందుతుంది అనే ఒక ఉద్దేశంతో మా మాస్టర్ గారు ఎప్పుడు ప్రదర్శనలు ఇప్పిస్తూనే ఉండేవారు. సో నేను 8వ ఏట 9వ ఏట నుంచే ప్రదర్శనలు ఇవ్వడం, ఇలా నృత్య నాటకాల్లో పాల్గొనడం, చిన్న చిన్న వేషాలు వేయడం జరిగింది. దాని తర్వాత ఆయన దగ్గర ఆల్మోస్ట్ నా డిగ్రీ వరకు నేర్చుకున్నాను. మధ్యలో అటు ఇటుగా నా స్టడీస్ వల్ల కొంచెం బ్రేక్లు వచ్చినా కూడా ఏదైనా పర్ఫార్మెన్సెస్ అంటే కాంపిటీషన్స్ అంటే వెళ్ళడం, మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, రిహార్సల్స్ వెళ్ళడం, ఇలాంటివన్నీ చేసుకున్నాను. ఇంత ఇంచుమించు ఒక 15 ఏళ్ళు నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను అని చెప్పచ్చు. మీరు అంటే ఎప్పుడు ఈ నిర్ణయానికి వచ్చారు, ఈ ప్రొఫెషన్ డాన్సర్ తీసుకోవాలి, నేను ఎంత చదువుకున్నా కూడా ఈ లైన్ లో వెళ్ళాలి అనేది మీరు ఎప్పుడు నిర్ణయించుకున్నారు? ఈ లైన్ లో వెళ్ళాలి అనేది మేబీ నేను ఒక డిగ్రీ అయిన తర్వాత కొంచెం ఎక్కువ సీరియస్ గా దీని పట్ల అంటే కొన్ని కాంపిటీషన్స్ విన్ అవుతే మనకి మన మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది అంటారు కదండి. నాకన్నా మా అమ్మగారికి నా మీద ఎక్కువ కాన్ఫిడెన్స్, అంటే నా కూతురిలో ఆ ఇది ఉంది తను వెళ్ళగలదు అని తనే ఎక్కువ ప్రోద్బలంతో నన్ను కాంపిటీషన్స్ లో తీసుకెళ్ళడం, నువ్వు చెయ్యాలి, నువ్వు అవి విన్ అవ్వాలి అని చెప్పి ఆవిడ వెనకాల ఉండి చాలా కాంపిటీషన్స్ కి ఆవిడే తీసుకెళ్లేవారు. దూరదర్శన్ ఆడిషన్స్ కి కానీ వాళ్ళే వెనకాల ఉండి. సో అవన్నీ అయ్యాక అంటే నేను కూడా చేయగలుగుతున్నాను, నేను విన్ అవుతున్నాను, ఇది నార్మల్ గా అయితే ఇలా వచ్చి నేర్చుకుని ముక్కును పట్టించి ఇదేసి కాదు అని చెప్పి టైం పాస్ కాకుండా మా అమ్మగారికి అడ్డు అయ్యి మా అమ్మగారు మాస్టర్ గారికి ఎప్పుడు చెప్పేవారు దీనికి సీరియస్నెస్ గా తీసుకోవడం ఎప్పుడు వస్తుంది మాస్టర్ గారు అంటే ఆయన ఏం మాట్లాడేవారు కాదు, అది పిల్లలకి మనం చెప్తే వచ్చేది కాదు, వాళ్ళు ఎంతటి వాళ్ళకి కలగాలి. సో డిగ్రీ నాకు డిగ్రీ అయిపోయింది, నేను మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశాను. ఆ ఏడాదిలో అప్పుడు నేను అక్కడ ఇండియాలో ఒక కాలేజ్లో డాన్స్ టీచర్ కింద పనిచేసేదాన్ని. జస్ట్ మామూలు పార్ట్ టైం, మనకి ఇప్పుడు పార్ట్ టైం పాకెట్ మనీ అంటారు కదా, అలా పార్ట్ టైం గా వెళ్ళి చిన్న చిన్న డాన్స్ నేర్పించడం, కాలేజ్ ఫంక్షన్స్ కి, యాన్యువల్ డేస్ కి అలా నేర్పించడం అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయినప్పుడు అనుకోకుండా నేను ఒక పాట కొరియోగ్రఫీ చేయడం ఫస్ట్ టైం అనమాట, కొరియోగ్రఫీ చేయడం అండ్ అందరూ చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు అని అక్కడ ఉన్నవాళ్ళే, పెద్ద పెద్దవాళ్ళు కాదు అక్కడ ఉన్నవాళ్ళే మెచ్చుకోవడం, ఆహా నేను కూడా ఒకటి చేయగలుగుతాను ఇలా కొరియోగ్రఫీ నాట్ కాన్ఫిడెంట్ అని రావడం. దాని తర్వాత నేను మా అమ్మతో అన్నాను అనమాట, అమ్మ నేను ఇలా క్లాసెస్ చెప్దాం అనుకుంటున్నాను, మరి నేను ఇలా వెళ్తున్నాను కదా కాలేజ్ కంటే చెప్పు, ట్రై చెయ్యి, నీకు 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 ఆ కాన్ఫిడెన్స్ ఉంటే ట్రై చెయ్యి. నేను అలా చిన్నగా క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఇందులోపలోనే నా మ్యారేజ్ ఫిక్స్ అవ్వడము, నేను మ్యారేజ్ చేసుకోవడము అన్ని అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ సపోర్ట్ వల్ల అది ఇంకా కంటిన్యూ అయ్యింది. మీరు మీ గురువు గారితో చాలా ప్రదర్శనలు ఇచ్చారు కదా, షోస్, సో మెనీ షోస్. సో మీకు వాటన్నిటిలో మీకు ఈ క్యారెక్టర్ చాలా బాగుంది అని చాలా ఫీల్ అయ్యి సంతోషంగా అంటే ఇది చెయ్యాలి, ఇది చేస్తే బాగుంటుంది అని చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? అంటే అన్ని క్యారెక్టర్స్ మొత్తం అన్ని చేసిన ఆల్మోస్ట్ బ్యాలెన్స్ లో చేసిన ప్రతి క్యారెక్టరు
ప్రతిది అది యాక్చువల్ గా చాలా ఆనందం. ఎందుకంటే మేము అప్పట్లో లైవ్ ఆర్కెస్ట్రా కి పర్ఫామ్ చేసేవాళ్ళం. లైవ్ ఆర్కెస్ట్రా రిహార్సల్ పాడడం కానీ అవన్నీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కాలం పిల్లలకి అన్ని రికార్డెడ్ ఇచ్చేయడం వల్ల అప్పట్లో మేము లైవ్ ఆర్కెస్ట్రా రాకముందే వచ్చి నిలబడి అక్కడ మొత్తం అంతా వార్మప్ చేసుకుని రిహార్సల్స్ చేసుకుని అదన్నీ మెమరబుల్. కాకపోతే కూచిపూడి కళాక్షేత్రంలో, కూచిపూడి కళాపీఠంలో నేను ఒక పర్ఫార్మెన్స్ చేశాను. దానికి నాకు అక్కడ గురువులు ఒక సత్యభామ జడ సర్టిఫికెట్ అని ఒకటి ఇచ్చారనమాట. సో అది నాకు చాలా చాలా ప్రెస్టీజియస్ గా అనిపిస్తుంది. ఎందుకంటే దాని మీద సత్యభామ జడ ప్రింట్ అయి ఉంటుంది ఆ సర్టిఫికెట్ మీద. సో అది ఎన్ని బహుమతులు గెలుచుకున్నా కూచిపూడి కోర్ కూచిపూడి కళాపీఠంలో ఆ సర్టిఫికెట్ తెచ్చుకోవడం అనేది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సహజంగా ఇప్పుడు డాన్స్ చాలా మంది నేర్చుకుంటారు, చాలా మంది షోస్ కూడా ఇస్తారు, బట్ దానిలో కొంతమంది మాత్రమే టీచర్స్ గా అంటే ఆ ప్రొఫెషన్ తీసుకుని నేను అందరికీ ఈ విద్య నా నుంచి ఇంకా చాలా మంది వరకు వెళ్ళాలి, నేను మిగిలిన వాళ్ళకు కూడా ఇది నేర్పించాలి అనుకునే వాళ్ళు తక్కువ. అది ఆ డెసిషన్ ఎట్లా తీసుకున్నారు మీరు? అంటే ఎందుకు అట్లా నేను టీచర్ అవ్వాలి? తర్వాత మీరు ఎన్నో డిజైన్ చేశానని చెప్పారు కదా బ్యానర్స్, అవి ఆ కొరియోగ్రఫీ కూడా సహజంగా టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్ హెల్ప్ చేస్తారు, అంటే నటువంగా వేయడము లేదా పాడడము అలాంటివే ఎక్కువ చేస్తారు కదా. మీకు దీని మీద ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే ఇది చెయ్యాలి అని ఎలా అనిపించింది మీకు? టీచింగ్ అంటే ఒక లెవెల్ వరకు పర్ఫార్మెన్సెస్ ఇచ్చేదాన్ని నేను. ఇప్పుడు కూడా పర్ఫార్మెన్సెస్ అంటే నేను చెయ్యాలి పర్ఫార్మెన్స్ అని అనుకుంటే ఇప్పటికి కూడా నేను ప్రదర్శనలు ఇస్తాను ఇక్కడ కూడా. టీచింగ్ మెయిన్ నాకు ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే నేను నేర్చుకునే టైంలో మాకు లేని అవకాశాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వివిధ అసోసియేషన్స్ అవ్వనివ్వండి, వివిధ ఆర్గనైజేషన్స్ అవ్వనివ్వండి, చాలా విధాలుగా ఈ డాన్స్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ కి చాలా ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మేము నేర్చుకునేటప్పుడు అసలు కెమెరా లేదు, ఐ మీన్ లైక్ ఫుల్ ఫోన్ లో ఎవరు రికార్డ్ చేసుకోవడం లేదు. నాకు ఫోటో తీయించాలంటే మా అమ్మ కెమెరామెన్ పిలిపించారు. అది అంటే అప్పట్లో ముగ్గురు పిల్లలతో హైదరాబాద్ లో ఇట్స్ బడ్జెట్ ఇష్యూ అక్కడ. సో అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు పిల్లలకి ఉన్న ఎక్స్పోజర్ ఎలాంటిదంటే ఒక చిన్న వీడియో తీసి మీరు ఒక సెల్ ఫోన్ లో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే అది నిజంగా టాలెంట్, అది చాలా వైరల్ అయిపోతుంది. సో ఇలాంటి సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్న సిచ్యువేషన్స్ లో పిల్లల్ని ఎప్పుడు గ్రూమ్ చేస్తే వాళ్ళు డెఫినెట్ గా షైన్ అవుతారు అనే ఒక సిద్ధాంతాన్ని నమ్మిందాన్ని నేను. ప్రతి పిల్లలకి డిఫరెంట్ వేరియేషన్స్ లో వాళ్ళకి శక్తి ఉంది, తెలివితేటలు ఉంటాయి, అండ్ ప్రతిభ కూడా ఉంటుంది. కానీ కరెక్ట్ టీచర్ పట్టుకుని గ్రూమ్ చేస్తే ప్రతి విద్యార్థి కూడా షైన్ అవుతారు. సో మాకు మా గురువు గారు కొన్ని అవకాశాలు కల్పించినా మేము ఇంత లెవెల్కి రాగలిగాం. కానీ ఇప్పుడు నాకు తెలిసిన అన్ని అవకాశాలు నేను రేపు పొద్దున ఎవరికైనా కల్పించగలిగితే వాళ్ళు ఇంకా షైన్ అవుతారు, ఈ కళ ఇంకా ముందుకెళ్తుంది అని ఒక్క దీంతోనే నేను ఈ టీచింగ్ ప్రొఫెషన్ తీసుకున్నాను. అండ్ నా దాంట్లో నా స్వార్థం ఏంటంటే కొంచెం ఈ కూచిపూడి నాకు నేర్పించింది. ఓకే, నేను మా గురువు గారు పేరు చెప్పుకోవచ్చు, ఆయన 10 మందికి నేర్పించింది, నేను నేర్పించింది ఇంకో 10 మందికి వెళ్తుంది, అలాగా నెక్స్ట్ జనరేషన్స్ కి ఈ గురు శిష్యుల అనేది ప్రతి డాన్స్ శైలిలో చాలా మంది పాటించేది. సో ఆ గురు శిష్య పరంపరని నేను ఖచ్చితంగా నమ్ముతాను, అది నెక్స్ట్ జనరేషన్స్ కి వెళ్ళాలి అని. సహజంగా మనకి ఇండియాలో నేర్పించేటప్పుడు ఈ డాన్స్ అనేది యాక్చువల్గా బేస్ దీనికి అన్ని కూడా మన కల్చర్, మన సంస్కృతి, సాంప్రదాయం ఇది బేస్ గా ఉంటుంది కదా. దానిలో పైగా సబ్జెక్ట్ కూడా ఎక్కువ పురాణాలు, భక్తి సంబంధమైనవి అలాంటివే ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఇక్కడ యుఎస్ లో పిల్లలకి నేర్పించేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పి వాళ్ళతో చేయించడం అంటే చాలా కష్టం కదా. అంటే వాళ్ళకి అసలు మన కల్చర్ గురించే పూర్తిగా తెలియదు. అఫ్ కోర్స్ వాళ్ళందరూ కూడా అక్కడికి వాళ్ళైనా కూడా అక్కడ నుంచి ఇక్కడే ఇక్కడికి వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ పుట్టి, సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి మన కల్చర్తో టచ్ తక్కువ కదా. అలాంటప్పుడు మీరు వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేశారు? అది కొంచెం కొత్తల్లో కష్టం అనిపించిందా, ఆ డిఫికల్టీ ఏమి లేదా?
డిఫికల్టీ అనేది ఉంది తప్పకుండా, కాకపోతే అది స్టూడెంట్ టు స్టూడెంట్ వేరీ అవుతుంది, డిఫర్ అవుతుంది. అందరు స్టూడెంట్స్ అదే మాదిరిగా ఉండరు, అలానే కొంతమందికి లాంగ్వేజ్ బ్యారియర్స్ కానీ లేకపోతే ట్రెడిషనల్ బ్యారియర్స్ కానీ ఇలాంటివి ప్రతి టీచర్కి ఒక ఛాలెంజింగ్. నేను నేర్చుకున్న విధానం నుంచి చూస్తే కొన్ని మార్పులు చేర్పులు చేసే మేము ఇక్కడ నేర్పించాలి, లేకపోతే నేర్చుకున్న నేను ఇప్పుడు నేర్పించాలంటే డెఫినెట్ గా కాలంతో పాటు మనం మారాలంటారు. కానీ ఎప్పుడు మా గురుగారు వెంపటి చిన్న సత్యం గారు చెప్పింది ఒకటి, ఆ బౌండరీస్ దాటనంత వరకు, అంటే కూచిపూడికి ఏవైతే బౌండరీస్ పెట్టారో వాళ్ళు ఆ బౌండరీస్ దాటనంత వరకు మీరు కరెక్ట్ గా నేర్పిస్తున్నారా అనేది మీకు మీరు ఒక బేరేజ్ వేసుకుంటే అది సరిపోతుంది. నేనేం చేస్తానంటే మేము ప్రతి ఇప్పుడు ఒక శ్లోకం నేర్పించానండి, ఆ శ్లోకం యొక్క మీనింగ్ డెఫినెట్ గా పిల్లలకి చెప్తాను. ఆ పిల్లలకి చెప్తే వాళ్ళకి, అంటే చిన్న పిల్లలకి ఇప్పుడు నాట్యారంభ శ్లోకాలు వీటన్నిటికీ కూడా మీనింగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ చిన్న పిల్లలకి అప్పుడు 5 ఏళ్ళ పిల్లలు స్టార్ట్ చేసినప్పుడు అర్థం కాదు, కానీ నేను రోజు చెప్తున్నప్పుడు వాళ్ళకి అదొక మైండ్ లో పడిపోతుంది. మనం నాట్యారంభ శ్లోకం అంటే ప్రార్థన, ఇది చేసి మనం డాన్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఒక కొంచెం 2 ఇయర్స్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ శ్లోకంకి మీనింగ్ చెప్పడము. అండ్ ఐటమ్స్ లో నేర్చుకునే పిల్లలందరికీ కూడా నేను చేసేది ఏంటంటే, ఫస్ట్ ఐటమ్ ఎవరి మీద కొరియోగ్రఫీ చేశారు, ఇప్పుడు రామాయణ శబ్దం తీసుకుంటే రాముడు మొత్తం రామాయణం అంతా ఒక ఐటమ్ లో చెప్పారు మాస్టర్ గారు. సో ఆ రామాయణంలో ప్రతి ఒక లైన్ కి వివరిస్తాను, ఇక్కడ ఏ క్యారెక్టర్ వస్తున్నారు, ఇక్కడ ఏ క్యారెక్టర్ వస్తున్నారు, ఆ ఎపిసోడ్స్. ఇప్పుడు అంతట వనవాసం చేసేటివి అనే లైన్ వస్తుంది, అంతట వనవాసం వనవాసం అంటే ఏంటి, ఇవన్నీ అసలు వనవాసంకి ఎందుకు వెళ్ళారు అంటే ముందు స్టోరీ చెప్తే గానీ వనవాసం వరకు వెళ్ళలేదు, డైరెక్ట్ గా వనవాసంకి వెళ్ళిపోతే పిల్లలకు అర్థం కాదు. సో ఆ ముందు స్టోరీ చెప్పి దాని తర్వాత ఇది చెప్పి అవన్నీ అనమాట వాలి సుగ్రీవుడివి చెప్పి ఇవన్నీ చెప్తేనే వాళ్ళకి కూలంకుషంగా రావాలి. అది మీరు అన్నట్టు మన తెలుగు పిల్లలకి చెప్పడం కొంచెం ఒక విధంగా ఈజీ, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది నేను తెలుగులోనే మాట్లాడేయచ్చు. తమిళ పిల్లలకు కానీ వేరే లాంగ్వేజ్ పిల్లలు ఉన్నప్పుడు ఎవరైనా సరే అదర్ దెన్ తెలుగు, ఈవెన్ తెలుగు వాళ్ళు కూడా ఎక్కడ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ లో చెప్తేనే అర్థమవుతుంది, తెలుగులో చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి సో నేను ఇంగ్లీష్ లోనే అన్ని అర్థాలు చెప్పి వాళ్ళకి సో స్టార్ట్ చేస్తాను. అండ్ వాళ్ళకి ఆ క్యారెక్టర్ గురించి అర్థం చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళు ఎందుకంటే మనం చేసే నృత్యశీలు అలాంటివి, మేము కూచిపూడి చేస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా మీరు స్టోరీ టెల్లింగ్ అనేది మీ క్యారెక్టర్ త్రూ చెప్పాలి. సో మీరు చెప్పాలి అంటే ఫస్ట్ మీరు అవగాహన చేసుకోవాలి, మీరు ఆ క్యారెక్టర్ అనుకోవాలి. ఇప్పుడు నేను సీత అనుకుంటేనే జనాలు కూడా నన్ను సీత అని నమ్ముతారు, నేను సీత కాదు నేను ఒక కళ్యాణి అని చెప్పి నేను ఇలా ఉంటే నేను ఆడియన్స్ కి సీతలా కనెక్ట్ అవ్వలేను అది. సో పిల్లలందరికీ కూడా నేను అదే చేస్తానండి, ప్రతి ఒక్క శ్లోకము ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా నాకు మా గురుగారు అయితే ఎలా అయితే నేర్పించారో, మాకెప్పుడు స్పెషల్ గా థియరీ క్లాసెస్ అనేవి ఎప్పుడు ఉండేవి కాదు, ఓరల్ ఎంతసేపు ఓరల్ గా నేర్పించేసేవారు. మేము బుక్ పట్టుకుని రాసింది లేదు ఏమీ లేదు, క్లాస్ జరిపేటప్పుడు మేము ఇది చేస్తున్నాం అంటే ఇవన్నీ అసమ్యత హస్తాలు అని చెప్పి అక్కడే శ్లోకం చెప్పేసేవారు మాకు, ఇవన్నీ అసమ్యత హస్తాలు మీరు నేర్చుకోండి అని చెప్పి 2-3 క్లాసులు అలా ఓరల్ అనమాట ఎవ్రీథింగ్. ఎందుకంటే వాళ్ళందరూ కూచిపూడిలో పుట్టి పెరిగారు మా గురువుగారు వీళ్ళందరూ, వాళ్ళకి నాట్య శాస్త్రాలు ఈ అభినయ దర్పణాలు చదివినా కూడా వాళ్ళన్నీ వాళ్ళకి నోటి మీద ఉంటాయి, ఇవన్నీ ఏ పేజీలో ఏం రాసిందో అంత చెప్పేయగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే మనం అన్ని కూడా స్ట్రక్చర్డ్ గా సిస్టమేటిక్ గా చెప్పాలి, ఈ లెవెల్లో అసమ్మిత హస్తాలు, ఈ లెవెల్లో పాదభేదాలు, ఈ లెవెల్లో జతీసి. అప్పట్లో అదేం ఉండేది కాదు, మేము చిన్నప్పుడే అసమ్మిత హస్తాలు నేర్చేసుకునే వాళ్ళము, అవన్నీ కొన్ని అలాంటివి మార్చి చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ పిల్లలకి ఏంటంటే ఒక్కటేసారి వాళ్ళు అవన్నీ తీసుకోలేరు క్లాస్ లో చెప్తే. సో వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే మనం డాన్స్ క్లాస్ కి వెళ్తున్నాం అంటే 1 అవర్ అక్కడ స్పెండ్ చేస్తున్నాము, సో ఇన్ని స్టెప్స్ నేర్చుకుంటాం, ఇంత బ్రేక్ ఉంటుంది, ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాం. ఏ కొంచెం ఎక్కువ చెప్పినా, ఒకటే క్లాస్ లో కొంచెం ఎక్కువ థియరీ చెప్పినా, కొంచెం ఎక్కువ మైథలాజికల్ స్టోరీ చెప్పినా,
పొద్దున్న మీరు నేర్చుకునే ఐటమ్ లో ఉన్న క్యారెక్టర్స్ గురించి చెప్పిన వాళ్ళకి మైండ్ లో, ఎందుకంటే దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. కొంతమంది కిడ్స్ ఏంటంటే వెరీ ఎంతూజియాస్టిక్ టు లెర్న్, వాళ్ళు ఎంత గంట క్లాస్ ని గంటన్నర వరకు చెప్పినా కూడా దే విల్ లిజన్ అన్నమాట. సో రెండుని బ్యాలెన్స్ చేస్తూ కొంచెం చెప్పుకోవాలి, బట్ అంత పెద్ద బ్యారియర్ అనేది ఏమీ లేదు కాబట్టి అర్థం చేసుకుంటారు పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్ గా చెప్తే. తర్వాత ఇప్పుడు ఈ సహజంగా ఉమెన్ అంటేనే బోల్డ్ అంత రెస్పాన్సిబిలిటీ, హస్బెండ్స్ హెల్ప్ చేసినా కూడా సహజంగా ఫ్యామిలీలో ఆడవాళ్ళదే ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా. మీరు ఇటు పక్క ఈ ఫ్యామిలీ లైఫ్ అంటే పిల్లల్ని చూసుకోవడము, స్టూడెంట్స్ ని చూసుకోవడము, షోస్ ఈ ప్రిపేర్ అవ్వడము, ఇదంతా మీరు ఎట్లా ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తారు, చేయగలుగుతున్నారు? ఆడవాళ్ళకి ఇది మల్టీ టాస్కింగ్ అనేది మనకి యాక్చువల్ గా మనకి మమ్మల్ని మనల్ని ప్రిపేర్ చేసేటప్పుడు అలా ప్రిపేర్ చేశారు, మల్టీ టాస్కింగ్ చేయాలి ఈ మెషిన్ అని చెప్పారు. సో మీరన్నట్టు ఫ్యామిలీ సపోర్ట్ డెఫినెట్ గా ఉంది నాకు ఇక్కడ, ఎస్పెషల్ గా మా హస్బెండ్ కిషోర్ సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం ఇంత స్టేబుల్ గా ఈ నృత్య దీంట్లో నేను వెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే ఫస్ట్ మేమిద్దరమే ఉన్నప్పుడు కూడా నాకు ఇక్కడ తనే ఎక్కువ క్లాసెస్ కి తీసుకెళ్లడం కానీ ప్రదర్శనలకి తీసుకెళ్లడం కానీ ఇవన్నీ తన్నే చేసేవారు అనమాట. సో మా అమ్మ ఎప్పుడు చెప్పేది, మా అమ్మాయితో పాటు మా అమ్మాయి డాన్స్ ని కూడా ఇచ్చాను బాబు నీకు, సో దాన్ని కూడా అని చెప్పి జాగ్రత్తగా తీసుకోవాలి. బాగుంది, ఆయన ఎక్కువ ప్రోత్సహించేవారు. దాని తర్వాత మా అబ్బాయి మొదట నాకు, తర్వాత అమ్మాయి. సో మా అబ్బాయి పుట్టిన తర్వాత కూడా తనే చూసుకునేవారు ఎక్కువ, నేను ప్రదర్శనలకు ఇచ్చిన క్లాసెస్ చెప్పిన ఇంట్లో నేను అంతా చేసి ప్రిపేర్ చేసి వెళ్ళిపోతే నేను వచ్చే టైంకి వాడిని చూసుకుని అంతా చేసి తనే ఎక్కువ హెల్ప్ చేసేవారు. సో ఒక విధంగా నాకు ఛాలెంజింగ్, ఎందుకంటే నేను అయ్యో పిల్లలతో స్పెండ్ చేసే టైం మిస్ అవుతున్నాను అని అనిపించేది నాకు. ఎందుకంటే ఎప్పుడైనా ప్రదర్శనలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక్కదాన్ని వెళ్ళాలి అని అంటే భయం, వీళ్ళిద్దరు ఎలా ఉంటారో అని చెప్పి, ఏమనుకుంటారో అని చెప్పి, ఇంకంటే ఇదిగో హస్బెండ్ అండ్ కిడ్ని వదిలేసి వెళ్ళిపోతుంది ప్రదర్శనలకి అని ఒకటి. సో అలాంటి ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మా హస్బెండ్ ఒకటే చెప్పేవారు, నీకు చేయాలని ఉంది నువ్వు వెళ్ళు, పక్క వాళ్ళు ఏమనుకుంటారు వేరే వాళ్ళు ఏమనుకుంటారు వాటి గురించి ఆలోచించారు. చాలా లక్కీ మీరు, చాలా లక్కీ హస్బెండ్. కెరియర్ కాబట్టి నువ్వు వెళ్ళాలి అని అనుకుంటే డెడికేటెడ్ గా ఉండాలి. సో ఈ 25 ఇయర్స్ ఈ డాన్స్ జర్నీలో సహజంగా అంటే మనం ఏదైనా ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు ఏదైనా హర్డిల్స్ కొన్ని దాటుకుంటూ వెళ్లాల్సిందే, మీకు అట్లా ఎప్పుడైనా అబ్బా ఇది ఎట్లా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నేను ఏం చేయాలి అనేటువంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా? అంటే ఈ ఇవన్నీ కూడా ఆ మధ్యలో వచ్చే ఆటంకాలన్నీ కూడా ఎట్లా ఫేస్ చేయగలిగారు, దానిలో కూడా ఎవరు సపోర్ట్ అన్నా ఉందా మీకు? సపోర్ట్ డెఫినెట్ గా ఓన్లీ ఫ్యామిలీ, అండ్ ఇప్పుడు నేను చెప్పాలంటే మా స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా. ముందు నుంచి నాకు సపోర్ట్ మా అమ్మగారు వాళ్ళ దగ్గర నుంచి, తర్వాత నా పెళ్ళైన తర్వాత మా ఆయన దగ్గర నుంచి, తర్వాత నేను టీచర్ కింద ఇది చేసిన తర్వాత మా స్టూడెంట్ ఫ్యామిలీస్ అందరూ కూడా నన్ను నమ్మి, లైక్ యూనో వాళ్ళు పిల్లల్ని పంపిస్తున్నారంటే ఒక టీచర్ని నమ్మితేనే వాళ్ళు పంపించగలుగుతారు. సో డెఫినెట్గా వాళ్ళందరి సపోర్ట్. ఆటంకాలు అంటే హెల్త్ పరంగా ఎటువంటి ఆటంకాలు లేవు. రీసెంట్గా నాకు నా కాలు నా లెగ్లో ఒక చిన్న ఎక్స్ట్రా బోన్ ఉందని చెప్పినప్పుడు డాక్టర్ మీకు అంటే నాకు ఫ్రీక్వెంట్ గా నొప్పి వచ్చేది, ఆ కాలు వాపు వచ్చేది, ఎందుకు ఇలా అవుతున్నది అని చెప్పి నేను వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చెప్పారు మీకు ఎక్స్ట్రా బోన్ ఉంది మీట్లో కాల్లో, అది తీసేయాలి, తీసేస్తేనే మీకు ఈ అంటే ఎప్పుడు వచ్చే పెయిన్స్ ఇవన్నీ తగ్గుతాయి కొంచెం, లేకపోతే మీకు అలా ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకంటే నా కాలుకి గ్యాప్ ఉండదు కింద ఫీట్, అది ఫ్లాట్ ఫీట్ కదా మనం పాదం మొత్తం పడుతుంది, ఒక కర్వ్ ఉంటుంది మనకి, ఆ కర్వ్ ఉండదు అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటి ఇప్పుడు నేను డాన్స్ చేయలేను అండ్ అది చెప్పా సార్, మీరు ఆపరేషన్ అవుతే ఎంత పర్సెంట్ డాన్స్ చేయగలుగుతారో మేము చెప్పలేము, యూ నాట్ రిటర్న్ టు డాన్స్ ఆల్సో అని చెప్పారు.
ఎందుకంటే మీరు కాల్ కింద పట్టకుండా 6 మంత్స్ ఉండాలి అని చెప్పారు. అది ఒకవేళ అంత సెట్ అయిపోయినా కూడా యూ మే నాట్ డూ యువర్ డాన్స్ మామూలుగా చేసినట్టు చేయలేకపోవచ్చు. మీరు మామూలు రెగ్యులర్ క్లాసెస్ వెళ్తారేమో కానీ డాన్స్ డాన్స్ షోస్ ఇంకా ఇలాంటివి ఏం చేయలేరు. అలాంటప్పుడు యాక్చువల్గా నాకు అది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇన్నేళ్ళు కష్టపడింది, ఇప్పుడు ఇది అయ్యి ఇప్పుడు అర్ధాంతరంగా అది నాపేయాలా, నేను ఇంతవరకు వచ్చింది నాన్ని అని ఒక డైలమాలో ఉన్నానమాట. ఏమై తర్వాత నేను వేరే సెకండ్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఇఫ్ నాట్ వాట్ సర్జరీ కాకపోతే నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు ఇలా సర్జరీ కాకుండా కూడా నార్మల్ మెథడ్స్లో మీరు ట్రిగ్గర్ అవ్వకుండా యూ కెన్ కేర్ఫుల్లీ వాచ్ యువర్ ఫీట్ అండ్ డూ యువర్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఆల్ అని చెప్పి నాకు కొన్ని ఒక ఆర్థోపెడిక్ షూ ఇవ్వడము, ఒక సాక్స్ ఇవ్వడము, ఇంకా ఏమైనా ఎప్పుడైనా ఇంకా భరించడానికి పెయిన్ వచ్చింది అంటే ఒక మెడిసిన్స్ వేసుకోండి అని కొన్ని ఇవ్వడం, ఇవన్నీ నాకు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. దేవుడి దయవల్ల నటరాజ స్వామి బ్లెస్సింగ్స్ వల్ల అవన్నీ ఇప్పటి వరకు సస్టైన్ అయ్యాయి. అంతలాగా మళ్ళీ నాకు ఇప్పటి వరకు పెయిన్ మళ్ళీ రాలేదు. సో అదొకటి మధ్యలో చాలా ట్రిగరింగ్ పాయింట్. అండ్ ఆటంకాలు అంటే ప్రతి డాన్సర్ కెరియర్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అలాగా ప్రదర్శనకి ఛాన్సెస్ అప్పుడు కానీ మనకి రావాల్సిన ప్రదర్శన మన చే జాతిపోతున్నప్పుడు కానీ అనిపిస్తూ ఉంటుంది నిస్సహాయంగా. అంటే మనకి చెప్పారు కదా ఈ ప్రదర్శన మనది అని. అప్పుడు నేను సడన్గా రేపు ఎల్లుండి ప్రదర్శనలు అంటే నా పేరు చూసుకోకపోవడం దాంట్లో, అప్పటి వరకు నా పేరని, దాని తర్వాత నా ఇలాంటివి ఏంటంటే కొంచెం నిరాశని కలగజేస్తాయి. కాకపోతే అదంటారు కదా ఎంత పడితే అంత పైకి లేస్తాం అని. దాని తర్వాత ఒక 10 రోజులు బాధపడేదాన్ని, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని. మా అమ్మ ఎప్పుడు ఫోన్ చేసినా ఇక్కడ నుంచి ఒకటే చెప్పారు, నీకే కాదు ప్రతి ఫీల్డ్లో అలా ఉంది, నువ్వు ఏం చేస్తున్నావు దాని మీద కాన్సన్ట్రేట్ చెయ్యి, ప్రదర్శనలు అవే వస్తాయి, నువ్వు వాటి గురించి బాధపడకు అని చెప్పి చెప్పేది. ఇక్కడికి వచ్చిన కొత్తలో కూడా ప్రతి ఫీల్డ్లో కూడా ఆ స్ట్రగుల్ అనేది ఉంటుంది. సో అది ఉంది. హెల్త్ పరంగా కూడా కొన్ని ఇలా వచ్చినప్పుడు భయం వేసింది నాకు డాన్స్ ఎక్కడ ఆపేయాల్సి వస్తుందో అని చెప్పి, కానీ దేవుడి దయ వల్ల ఇంకా కొనసాగిస్తున్నా. నిజంగా మీరు చాలా ధైర్యస్తులని చెప్పాలి. ఎవరికైనా మామూలుగా ఏదైనా మనం తట్టుకోగలం, కానీ హెల్త్ ప్రాబ్లం అంటే చిన్న పిల్లలతో ఇదంతా, తర్వాత ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మీరు ఆ జర్నీలో ఉన్నప్పుడు ఇలాంటిది వింటే నిజంగా ఎవరికైనా చాలా బాధ కలుగుతుంది. కానీ మీరు ధైర్యంగా దాన్ని ఫేస్ చేస్తున్నారు. తర్వాత మా సమాజ దర్శన తరఫున మేమందరం కూడా మిమ్మల్ని మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము. మీ జర్నీ చక్కగా ఉంటుంది. తర్వాత ప్రతి మనిషికి జీవితంలో ఒక గోల్ అంటూ ఉంటుంది కదా, ఇది సాధించి తీరాలి, దీనికోసమే నా ప్రయత్నం అని అలా అనుకుంటాం కదా. అట్లా మీ లక్ష్యం ఏంటి, మీ గోల్ ఏంటి? లక్ష్యం అంటే ప్రస్తుతానికి కూచిపూడిలో నేను కొన్ని సోలో కొరియోగ్రఫీస్ చేశాను అండి, సోలో ఐటమ్స్ కొరియోగ్రఫీ చేశాను. కాకపోతే నా సొంతంగా నేను ఒక నృత్య నాటికని దర్శకత్వం చేయాలని, నృత్య దర్శకత్వం అది నాకు ప్రస్తుతానికి ఉన్న గోల్. అండ్ దేవుడి దయ వల్ల అది కూడా నెరవేరితే కొంచెం అంటే దాంట్లో పట్టు సాధించాలనుకున్నది, అంత చిన్న ఈజీ అయిన విషయం కాదు. సో నృత్య నాటిక చేయాలనేది నా కోరిక, భగవంతుడి అనుగ్రహం కావాలి. అండ్ ఇప్పుడు మనకి క్లీవ్లాండ్ త్యాగరాజ ఆరాధన ఫెస్టివల్లో కూచిపూడి నృత్య నాటికను ప్రదర్శించాలి నేను మా శిష్య బృందంతో కలిసి అనేది నాకు ఉంది చాలా, అదొకటి. ఇప్పుడు ఈ వరల్డ్ వైడ్ గా కోవిడ్ భయం అందరికీ ఉంది కదా, ఈ పాండమిక్ సిచ్యుయేషన్ లో మరి మీరు క్లాసెస్ ఇప్పుడు పిల్లల్ని ఎట్లా, మీరు వాళ్ళకి రెగ్యులర్ క్లాసెస్ తీసుకోవడం కుదురుతోందా, తీసుకుంటున్నారా, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? యా నేను పాండమిక్ గత సంవత్సరం 2019 మార్చ్ లో స్టార్ట్ అయింది మాకు ఇక్కడ యుఎస్ లో లాక్డౌన్. సో ఫస్ట్ ఇనిషియల్ గా అందరం వి విల్ గెట్ బ్యాక్ 1 మంత్ లో వెళ్ళిపోతాం, మళ్ళీ లాక్డౌన్ హాలిడేస్ వచ్చినట్టు ఫీల్ అయ్యి అందరూ బ్రేక్ తీసుకోవడం బ్రేక్ అనడం, లేకపోతే హాలిడేస్ అనుకుని ఈ 2-3 వీక్స్ క్లాసెస్ వద్దు కళ్యాణి అని చెప్పడం, ఇలాంటివి
చిన్న చిన్న పేరెంట్స్ దగ్గర నుంచి రావడం ఇలాంటివి వచ్చాయి. కాకపోతే నేను ఏమనుకున్నానంటే, ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడి నేర్చుకున్న పిల్లలు ఈ 3-4 నెలలు బ్రేక్ కానీ అలా ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు త్వరగా మర్చిపోతున్నారు. ఎందుకంటే మేము నేర్చుకునేటప్పుడు మేము మండే టు ఫ్రైడే వెళ్ళేవాళ్ళం డాన్స్ క్లాసులు, రెగ్యులర్ క్లాసెస్ సాటర్డే సండే మాకు ఉండే. ఇప్పుడు వారానికి ఒక రోజు వస్తారు వాళ్ళు క్లాస్ కి, అది కూడా అంటే 1 నెలలో 4 క్లాసులు. పోతే 3 నెలల్లో అసలు మొత్తం నేర్చుకున్న 3 ఏళ్లలో కాస్త అటకెక్కి కూర్చున్నాయి. నేనేం చెప్పేదాన్ని అంటే, ఎవరికి బ్రేక్ తీసుకోవాలో వాళ్ళు తీసుకోండి, ఎవరు నేనైతే కంటిన్యూ చేస్తాను. కొంచెం మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది, ఎందుకంటే అందరూ కూడా ఆన్లైన్ లో నే ఇవ్వడము, నెట్ ఇష్యూస్ ఉండేవి, పిల్లలకి అర్థం కాదు. నేను కుడి వైపు చూపిస్తే వాళ్ళు ఎడం వైపు చేస్తారు, నేను ఎడం వైపు. కొన్ని ఛాలెంజెస్ వచ్చేవి నాకు, అంటే పిల్లలు అంటే ఇది చాలా డిఫికల్ట్ గా ఉంది, వీళ్ళకి నేను కరెక్ట్ గా నేర్పిస్తున్నానో లేదో, రేపు పొద్దున్న వాళ్ళు ఇన్ పర్సన్ వచ్చిన తర్వాత నాకు నేను నేర్పించింది ఇదా అని నాకు మళ్ళీ భయం వేయకూడదు అని ఒక ఇదిలో ఉండేది. అంటే తర్వాత నుంచి కొంచెం అర్థం చేసుకోవడం పిల్లలు మెల్లగా, నేను కూడా చెప్పిన స్టెప్స్ ఏమైనా ఉన్నా, ఒకవేళ థియరీ క్లాసెస్ ఏమన్నా ఉన్నా కూడా చిన్న వీడియోస్ ప్రిపేర్ చేసి వాళ్ళకి పంపించడం, యూట్యూబ్స్ లో స్టెప్స్ అప్లోడ్ చేయడం మా అకాడమీ ఛానల్లో, సో దట్ వాళ్ళకి చూసి ప్రాక్టీస్ చేసుకోవడం. అండ్ పేరెంట్స్ మరీ చిన్న పిల్లలు 6 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లలు అయితే నేను వాళ్ళకి చెప్తాను, పేరెంట్స్ పక్కన ఉండండి కాస్త, సో దట్ వాళ్ళకి డిస్ట్రాక్షన్ ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ కెమెరాలో చూసినప్పుడు పక్క పిల్లలకి తో చాటింగ్ చేయాలి, పక్క పిల్లలతో మాట్లాడాలని ఉంటుంది చిన్నపిల్లలకి, అది ఒకటి. కొంచెం ఛాలెంజింగ్ అవే అనిపిస్తాయి చిన్నపిల్లలతో, అదర్వైజ్ పెద్ద పిల్లలు కొంచెం బాగానే వాళ్ళు తొందరగానే అలవాటు పడిపోయారు వీటికి. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇన్ పర్సన్ రావడానికి మళ్ళీ టైం పడుతుందేమో అని భయం, ఆన్లైన్ నేర్చుకోవడానికి అలవాటు అయిపోయి హ్యాపీగా ఇంట్లో నుంచి నేర్చుకోవచ్చు. మేము ఇన్ పర్సన్ కన్నా ఇదే బాగుంది, డ్రైవ్ చేయడం 20 నిమిషాలు 80 డ్రైవ్ చేస్తారు, మేము ఎక్కడి నుంచే క్లాసెస్ తీసుకుంటారేమోనని. పేరెంట్స్ కూడా హ్యాపీ, పేరెంట్స్ కూడా హ్యాపీ. అందులో మన ఇంగ్లాండ్ లో బోల్డ్ అంత స్నో పడుతుంది, వింటర్ టైమ్ లో డ్రైవింగ్ అనేది చాలా కష్టం. సో ఇప్పుడు ఎలాగో ఆన్లైన్ క్లాసెస్ తీసేసుకున్నాం ఈ టైం, అంటే మళ్ళీ బ్యాక్ టు పర్సన్, దేవుడే వాళ్ళందరం బ్యాక్ టు ఇన్ పర్సన్ అవ్వాలనే కోరుకుంటున్నాను ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడి. అలా అయితే రేపు పొద్దున పిల్లలు ఇన్ పర్సన్ క్లాసెస్ కన్నా ఆన్లైన్ క్లాసెస్ ప్రిఫర్ చేస్తారేమో అని భయం, కొంచెం ఛాలెంజింగ్. థ్యాంక్ యూ కళ్యాణి గారు, మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. ఇంత బిజీలో కూడా చాలా చక్కగా మాతో మాట్లాడారు. తర్వాత వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సమాజ దర్శిని. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ, బికాస్ మీరు ఇంత ఓపిక్ గా కూర్చుని నన్ను క్వశ్చన్స్ అడిగి నాతో ఇంటర్వ్యూ చేశారు. అండ్ విష్ యూ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే టు ఎవ్రీబడి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.